అంశంలో కూడా ధనిక రాష్ట్రమని చెప్పుకున్న దానికంటే అప్పుల రాష్ట్రంగానైతే చేయగలిగాం పర్ఫెక్ట్ గా చేయగలిగాం ఇదొక్క డౌట్ లేదు అప్పుల రాష్ట్రంలో మనం నాలుగో స్థానంలో ఉన్నామా ఆరో స్థానంలో ఉన్నామన్నది నాకంటే మీకు లెక్కలు బాగా తెలుసు అప్పుల స్థానంలోనైతే మంచికి మన గ్రేడ్ పెరిగింది ధనిక రాష్ట్రం పై అప్పుల రాష్ట్రం అయిన మాట వాస్తవం అప్పుల్లోనైనా మనం సుఖపడుతున్నామంటే అది లేదు కాబట్టి ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకొని ఎన్నికల స్టెంట్ కోసం కాకుండా ఎన్నికల రాజకీయాల కోసం కాకుండా ఓట్ల రాజకీయం కోసం కాకుండా తప్పకుండా తెలంగాణ బిడ్డలకన్న కలలు తెలంగాణ కోసం పోరాటం చేసిన అనేక మంది యోధాన యోధుల ఆత్మ కోసమైన చిత్తశుద్ధితో తెలంగాణ రాష్ట్రాన్ని బాగు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈ వేదిక మీద నుంచి ప్రశ్నిస్తున్నాను అంటే ఒకరికి ఈ నాటి వరకు మనం ఇచ్చామా అనేది అది నేను ప్రశ్నించిన దానికంటే మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇక ఓడుభూముల ప్రాంతం ఓడుభూముల సమస్య ఇస్తున్నాం అన్నారు ఇదిగో ఇస్తున్నాం ఈ నెలాఖరికి అని చెప్పారు మార్చి ఫస్ట్ వీక్ లో ఇస్తున్నాం అంటారు తప్పకుండా ఎవరైతే పోడుభూములు కొట్టుకున్న ప్రతి ఒక్క గిరిజనులు గిరిజనేతరులకి ఇస్తానన్నది నేను కాదు ఇస్తానన్నది మీరే 2018 సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి గిరిజన ప్రాంతంలో జరిగిన బహిరంగ సభల్లో గౌరవ ముఖ్యమంత్రి గారే ఆనాడు ప్రకటించారు 4 సంవత్సరాలు పైసలకి అయింది ఈ రోజు వరకు ఒక్క ఎకరం భూమి కూడా ఏ గిరిజనులకు గాని గిరిజనేతరులకు గాని మనం ఇచ్చిన సందర్భం లేదు ఈ ఎన్నికల దగ్గరకు వస్తున్నాయి కాబట్టి ఎన్నికల అంశాన్ని మనసులో పెట్టుకొని ఏదో ఎన్నికల స్టెంట్ కోసం నామ మాత్రంగా కాకుండా అర్హులైన ప్రతి ఒక్క గిరిజనులకి గిరిజనేతరులకి గిరిజన ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరికి బోర్డు భూముల విషయంలో న్యాయం చేయాలని ఈ ఖమ్మం జిల్లా చండుగొండ నుంచి నేను డిమాండ్ చేస్తున్నాను అంతే కాదు తొలగించే అర్హత హక్కు మీకు ఉంటే తొలగించడంలో తప్పు ఉన్నదా లేదా నేను అనను అది మీ ఇజ్ఞతకే వదిలేస్తున్నాను యువతకి వృత్తినిస్తామని చెప్పాం 2018 సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చామా ఆనాడు కాదు ఈ గడిచిన 4 సంవత్సరాల పైచిలకైంది మనం అధికారంలో 2వసారి వచ్చి ఇచ్చామా అనేది నేను చెప్పక్కర్లేదు అది మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇట్లా ఏ అంశంలో చూసినా డబుల్ బెడ్రూమ్ అంశమే ఉంది 2018 సార్వత్రిక ఎన్నికల్లో మన ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పాం మేము అధికారంలోకి వచ్చిన మరుక్షణం నిరుపేదలు ఎవరైతే ఉన్నారో నిరుపేదలకి కట్టుకు ఇల్లు లేని ప్రతి నిరుపేదకి మీ ఇళ్ల స్థలాలు ఉంటే అదే స్థలంలో మీకు ఇళ్ల స్థలాలు లేకపోతే కొత్తగా ఇళ్ల స్థలాలు ఇచ్చి మీకు డబుల్ బెడ్రూమ్ 5 లక్షల రూపాయలు మీకు కనెక్షన్ చేసి కట్టిస్తామని చెప్పాము ఏ నియోజకవర్గంలో ఏ మండలంలో ఎన్ని మనం కట్టించామనేది లెక్కలు నేను చెప్తే మీరు బుధాలు తడుముకుంటారు కానీ ఎన్ని కట్టించామన్నది మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి అయ్యా నిన్నటిదాకా మీరు కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని పొగిడారు ఈ మధ్యనే మీరు గిట్టున్న వారయ్యారు వారిద్దరూ అని కానీ ఏ మనిషిని పొగిడినా ఏ మనిషిని పొగడాల్సి వచ్చినా ఈ మనిషి ఇది చేస్తాడని ఒక నమ్మకము విశ్వాసము విశ్వసనీయతతో మనం ఆ మనిషిని మీద అభిమానాన్ని ఉంచుకుంటాం నిజంగా నాకు పదవే కావాల్సి వస్తే నిజంగా నేను ఒక ప్రజాప్రతినిధినే కావాలని అనుకుని ఉండి ఉంటే ప్రజలతో నాకు సంబంధం లేదు పదవే కావాలని ఆపేక్ష ఉండి ఉంటే ఆనాడు 2019లో నాకు పార్లమెంటు టికెట్ ఇన్నాడే యావత్ ఖమ్మం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఖమ్మం పార్లమెంటులోని యాలాది మంది లక్షలాది మంది దీనన్న గుండెన తట్టి నువ్వు ఏ పార్టీలోకి వెళ్ళినా చివరికి ఇండిపెండెంట్ గా నామినేషన్ వేసిన పార్లమెంటరీ సభ్యుడిగా గెలిపిస్తామన్న తెలంగాణని ఉద్ధరించేది తెలంగాణని బాగుపరిచేది తెలంగాణని అభివృద్ధి చేసేది కేసీఆర్ మాటలు నమ్మి నేను కూడా ఆ రోజు ఆ మాట అన్నమాట వాస్తవం
కానీ వస్తే తెలంగాణ వస్తే మన బతుకులన్నీ బాగుపడతాయని తెలంగాణ వస్తే బంగారు తెలంగాణ అయిపోతదని అనేక మంది యోధాని యోధులు పోరాటాలు చేసి ఆత్మ బలిదానాల మీద తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రమని ఇచ్చామని చెప్తున్న కాంగ్రెస్ పార్టీని కాదని తెలంగాణ రాష్ట్రం ఇవ్వడానికి పార్లమెంట్ లో మా వంతు పాత్ర మేము పోషించామని చెప్తున్న బీజేపీ పార్టీని కాదని తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని చేసిన సంగతి మనకు తెలుసు రెండోసారి కూడా ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు అయిన సంగతి మనకు తెలుసు అంటే సుమారు 9 సంవత్సరాలు పైచిలుకు తెలంగాణ బిడ్డలకు ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నారన్న సంగతి మనకు తెలుసు కానీ తెలంగాణ బిడ్డలు ఏదైతే కలలకన్నారో తెలంగాణలో ఉండే రైతన్నలు ఏదైతే కలలకన్నారో తెలంగాణలో ఉన్న యువత ఏదైతే కలలకన్నారో తెలంగాణలో ఉండే గిరిజనులు ఏదైతే కలలకన్నారో తెలంగాణలో ఉన్న నిరుపేదలు అంటే ఇల్లు లేక చివరికి చిన్న గుడిసె లేకుండా ఉన్న నిరుపేదలు ఏదైతే కలలకన్నారో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు ఏదైతే కళ్ళకన్నారో మహిళలు నా సోదరీమణులు మహిళలు ఏవైతే కళ్ళకన్నారో అన్ని సెక్టార్లో అన్ని వర్గాల్లో అన్ని కులాల్లో అన్ని ప్రాంతాల్లో తెలంగాణ అని అయ్యో ఎందుకు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత కూడా గొప్పలు చెప్పుకోవటమే తప్ప తెలంగాణ రాష్ట్రానికి మనకు ఒరిగింది ఏంటి అని ఈనాడు తెలంగాణ బిడ్డలున్నారన్న మాట నగ్న సత్యం ఇక్కడ నిత్యము ముఖ్య లీడర్లు అందుబాటులో ఉంటారు ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటారు ప్రత్యేకంగా కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి భుజం తట్టి భరోసా ఇచ్చి ఆ కష్టానికి మా వంతుగా ఈరోజు అధికారంలో మేము లేకపోవచ్చు పదవుల్లో లేకపోవచ్చు అధికారంలో ఉన్నా లేకపోయినా పదవుల్లో ఉన్నా లేకపోయినా ఎవరైతే మనల్ని నమ్ముకొని ఉన్నారో మనతో పయనిస్తున్నారో మన కోసం ఆర్నెస్లో కష్టపడుతున్నారో వాళ్ళకి నిత్యము అందుబాటులో ఉండే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది పార్టీ ఆఫీస్ యొక్క ముఖ్య ఉద్దేశం నిత్యము నేను జనంలో ఉంటున్నాను నాతో పాటు నాయకులందరూ కూడా జనంలో ఉంటున్నారు జనానికి ఏదైనా కష్టము ఇబ్బంది బాధ ఉంటే ఎవరో ఒకరు మన తరపున ఒక వ్యక్తులు ఒక అడ్రస్ పేరా ఉండాలి కాబట్టి ఆ ఉద్దేశంతో అన్ని నియోజకవర్గాల్లోని అన్ని మండలాల్లో భాగంగా ఇందాక కనకయ్య గారు చెప్పినట్లు ఒక వారం రోజుల క్రితం ఇల్లెందు నియోజకవర్గంలోని మండలంలో ఓపెన్ చేశాం పెనపాక నియోజకవర్గంలోని ఒక మండలంలో ఓపెన్ చేశాం ఈనాడు అశ్వరాపేట మండలంలోని అశ్వరాపేట నియోజకవర్గంలోని చండగొండ మండలంలో ఇప్పుడే ఓపెన్ చేసుకోవడం జరిగింది దీని ప్రధానమైన ఉద్దేశం అధికారం ఉంటేనే మేము ప్రజలకు అందుబాటులో ఉంటాం పదవులు ఉంటేనే మేము ప్రజలకు అందుబాటులో ఉంటాం ప్రజలు కష్ట సుఖాల్లో మాకు భాగం పాలు పంచుకోము అధికారంలో లేకపోతేనే సిద్ధాంతాన్ని పక్కన పెట్టి కష్టమున్నా సుఖమున్నా నాకు పదవున్నా నా మనుషులకి పదవి లేకపోయినా పదవి ఉన్నా లేకపోయినా మీలోనే మమేకం అవ్వాలని ఇక్కడ ఈరోజు ఈ మండలంలో అన్ని మండలాల్లో భాగంగా చండగొండ మండలంలో కూడా పార్టీ ఆఫీసును ఓపెన్ చేసుకోవడం జరిగింది అభివృద్ధి జరిగింది ఏంటి చివరికి తెలంగాణ బిడ్డలకి లభించింది ఏంటి అనేది ఒక్కసారి మనం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం అధికారంలో ఉండి పీఠం మీద కూర్చున్న గౌరవ ముఖ్యమంత్రి గారైతే ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకు చెప్తున్నాను అంటే ఏదో విమర్శించాలని విమర్శించడంలా ఆ మధ్య 24 గంటల కరెంటు రైతులకు ఉచితంగా ఇస్తున్నామన్న చెప్పిన దాని మీద నేను మాట్లాడాను కొంతమంది నాయకులు చెప్పారు అయ్యా నీకు ఇన్ని ఎకరాలకు ఉచిత కరెంటు వస్తుందా లేదా అని కళ్ళుండి కపోజులైతే మనం చెప్పొచ్చు కళ్ళు ఉండి కూడా వాటిని చూడకుండా
రాజకీయ విమర్శే చేయాలని చేస్తున్న వారిని నేనేమి చెప్పలేను. ప్రత్యక్షంగా రైతులు ఈనాడు ఏమి అనుభవిస్తున్నారో మీరు చూస్తే మీకే అర్థమవుతుంది.